నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము కండ్ల ముందే ఒక మనిషి, సాధారణ మనిషి, ఒక చిన్న ఛానల్లో, ఒక చిన్న ప్రోగ్రాంలో, ఒక చిన్న యాంకర్గా స్టార్ట్ అయిన తీన్మార్ మల్లన్న చాలా తక్కువ టైంలో అంచెలంచెలుగా ఎదిగి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్గా నిలబడుతున్నాడు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు తీన్మార్ మల్లన్న రాజకీయ ఎదుగుదల ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లెర్నింగ్. మనము ఆ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి, ప్లస్ మనం నేర్చుకోవాల్సిన విషయాలు తీన్మార్ మల్లన్న దగ్గర చాలా ఉన్నాయి. అయితే ఈ ఎదుగుదల ప్రజారంజకంగా ఉందా అని మనని మనం ప్రశ్నించుకుంటే, ఆయన ఎదుగుదల ప్రజారంజకంగా లేదు. ఈ ప్రజారంజకంగా లేదు అనడానికి కారణం, నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ని ఎదుర్కొన్నాడు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు, జైళ్ళకు పోయిండు, సఫర్ అయ్యిండు, ఇది 100% కరెక్ట్. కానీ కేసీఆర్ ఎలక్షన్ ఓడిపోతున్నాడు అనే క్షణంలో ఆయన తీన్మార్ మల్లన్న చేసిన తప్పులు ప్రజలు గమనించారు. ప్రజలు చాలా సూక్ష్మంగా, క్షుణ్ణంగా తీన్మార్ మల్లన్న ఎదుగుదల అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. నేను కూడా నా వీడియోల్లో తీన్మార్ మల్లన్న అవలంబిస్తున్న అంటే స్ట్రాటజీస్ని తీవ్రంగా తప్పుపట్టాను. ఇప్పుడు లాస్ట్కు కేసీఆర్ మాటల గారడీకి తెలంగాణ ప్రజలు ఎలా బలయ్యారో జూనియర్ కేసీఆర్ అయిన తీన్మార్ మల్లన్న మాటల గారడీకి కూడా తెలంగాణ ప్రజలు బలయ్యారు అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే తెలంగాణ ప్రజలు మాటలకు పడిపోతారు అనే, అంటే ఆ నింద తెలంగాణ ప్రజలు మోస్తూ ఉంటారు, ఉండాలి కూడా. ఒక మనిషి మాటల తీరుకు మనం పడిపోయి ఆ మనిషిని అంటే ఈ భూలోకం నుంచి నింగిలోకి మనమే తోస్తున్నాము, మనమే ఎగదొబ్బుతున్నాము అంటే మనలో ఏదో వీక్నెస్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, అది టోటల్ సమాజంలో విస్తరించి ఉంది. తీన్మార్ మల్లన్న ఎదగకూడదు, పొలిటికలీ ఎదగకూడదు అనే వాక్యము నేరము. ప్రతి మనిషికి ఎదిగే హక్కు ఉంది, రాజకీయంగా ముందుకు దూసుకు వెళ్ళే హక్కు ఏం అంటే ఫుల్గా ఉంది, నో ప్రాబ్లం. బట్ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయము కలిగిన తర్వాత ఆ అభిప్రాయానికి భిన్నంగా నీవు టోటలీ నిన్ను నీవు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఒక రాజకీయ భక్తు రాజకీయ నేతగా ఎదుగుతున్నావు అంటే సమాజము ఇలాంటి థింగ్స్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ హెల్ప్ నుంచి ఒక పెద్ద పేపర్ తీసి, ఒక పెద్ద ఛానల్ తీసి, ఆ ఛానల్కి అధినేత అయితే ఎవ్వరూ విమర్శించేవాళ్ళు కాదు. కానీ తీన్మార్ మల్లన్న వ్యానుకు పేపర్లు అంటించి వేరే ఎడిటర్లు రాసిన రాతను కారు కూతల్లా కూసి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను బ్లాక్మెయిల్ చేసి, ఇండ
ఇండస్ట్రీస్ని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, రాజకీయ శక్తులను బ్లాక్మెయిల్ చేసి, సైలెంట్గా ఎదిగి ఒక పార్టీ కాకుండా ఇంకో పార్టీలో జంప్ చేసి రాజకీయ పార్టీలనే వ్యవస్థలనే యూజ్ చేసుకొని పక్కు రాజకీయ వ్యక్తిగా ఎదగడం ఈ సొసైటీ ఏమాత్రం యాక్సెప్ట్ చేయదు. నీ ఛానల్ చూసింది, నీ పత్రికలు చదివింది, నీ మాటలు వినింది, నీవు రాజకీయంగా ఎదగరా అని చెప్పలేదు. నీవు మా గొంతుకు అయి మా మాటలను నీ పేపర్ ద్వారా, నీ మీడియా ద్వారా అందరినీ నియంత్రణలో ఉంచుతావని అందరూ నీపై ఆశలు పెట్టుకొని భంగపడ్డారు. కనుకనే తీన్మార్ మల్లన్నను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకోజింప చేయకూడదని, అంటే ఎన్నుకోవద్దని, దానికి ఎన్ని అడ్డంకులు కావాలనో అన్ని అడ్డంకులు ఆశ్చర్యకరంగా బీజేపీ వాళ్ళు తీన్మార్ మల్లన్నను వద్దనుకుంటున్నారు. కాంగ్రెస్లో 60-70% మంది తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఉన్నారు. అదిగాక బీఆర్ఎస్ కసిగా ఉంది. తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితిలో ఆ అసెంబ్లీ గేటు లోపల పోనివ్వకూడదు అని. ఎందుకు అంటే బలమైన కారణాలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ నడపడమే కాక కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా గెలవాలి అంటే కాంగ్రెస్ 50 కోట్లు పైమాటే ఖర్చు చేయక తప్పదు. ఒక మనిషి మీద 50 కోట్ల పెట్టుబడి కాంగ్రెస్ పెడుతుంది అంటే ఆ పార్టీ నుంచి గెలిస్తే తీన్మార్ మల్లన్న పట్టభద్రులకు ఏం న్యాయం చేస్తాడు అని గట్టిగా సౌండ్ ఇంపింది. అదే కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ అటువంటి వాళ్ళు తీవ్రంగా భంగపాటు ఎదురైంది. వాళ్ళకు బీఆర్ఎస్ నుంచి భంగపాటే, కాంగ్రెస్ నుంచి భంగపాటే, బీజేపీ నుంచి భంగపాటే. అంటే నాగేశ్వర్ లాంటి వ్యక్తి అంటే ఆయన అనుకున్నాడు ఈసారి నన్ను ఎలాగో వీళ్ళు ఎమ్మెల్సీ చేసే చేస్తారు అని. ఆయన తన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ యూజ్ చేసుకొని చాలా పార్టీలు మారకుండానే మారాడు. తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ వచ్చాడు. కానీ లాస్ట్కు భంగపాటు ఎదురుగానే ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మల్లన్నపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. ఆయన వీక్ పాయింట్స్ని ఎత్తి చూపుతూ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళను దుమ్మెత్తి పోశాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 80% మందిని దుమ్మెత్తి పోశాడు, కేసీఆర్పై దుమ్మెత్తి పోశాడు, నరేంద్ర మోదీపై కూడా లైట్గా దుమ్మెత్తి పోశాడు. అంటే వీళ్ళ సహాయం తీసుకొని ఎదిగి వీళ్లపైనే దుమ్మెత్తి పోసిన మల్లన్నను తీవ్రంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా మల్లన్న గెలిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదము. అంటే ఇలాంటి కపట నీతి గల వ్యక్తి తన యొక్క పరపతి, తన యొక్క ధనబలము, తన యొక్క సంఘం బలం పెంచుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఈ నార్మల్గా ఉన్న పట్టభద్రులకు ఒక నయా పైసా సహాయము పవర్లో ఉన్న పార్టీకి సపోర్ట్ చేసి ఆయన అందించలేడని ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త క్లియర్గా అందరికీ వినిపించేటట్టు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు తన వంతు సహాయం చేయాలని, తన వంతు తన వాటా తనకు దక్కేటట్టు చేయాలని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానము అంటగట్టడానికి చూస్తుంది. ఇది అతి ప్రమాదకరమైన గిఫ్ట్. కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తా పోతే ప్రజాస్వామ్యం మిగలదు. ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న ఇటువంటి తీన్మార్ మల్లన్నను, అంటే తీన్మార్ మల్లన్న అటువంటి వాళ్ళు వందల సంఖ్యలో పుట్టి ఈ టోటల్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని, అందరూ పట్టభద్రులు, మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళకి వేయండి కానీ దయచేసి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులకు, అంటే కపట నీతి, మోసపూరితమైన వ్యవహారము,
కండ్లు కప్పి వ్యవహారాలను నడిపించడము, మందిని భయపెట్టి డబ్బు దండటము, అంటే టైం చూసి మనిషి వీక్నెస్ చూసి, సమాజం యొక్క వీక్నెస్ చూసి తనకు తాను రాజకీయ పరపతి పెంచుకోవడం, ఇలాంటి వ్యక్తులను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పక్కకు పెడితే ఎంతో మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది అని తెలియజేసుకుంటూ, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.